ఇప్పుడు ఈ వాసనలు అండి గురువుగారు, మనకి జన్మ జన్మాలు కూడా మనకి వెంటాడుతూనే ఉంటాయి. ఇవి అవి భయంకరంగా ఉంటాయి. దాంట్లో నాకు చిన్న సందేహం అండి, ధర్మ సందేహం లాంటిది. నేను మెడికల్ కాలేజ్ ఉండేటప్పుడు నాకు మోటార్ బైక్ కావాలని ఎంతో కోరిక ఉండేది అనమాట. అది అప్పుడు కోరిక తీరలేదు, కానీ గత 45 ఏళ్ళలో నాకు దాని మీద దృష్టి అంటూ ఏమీ లేదు. మరి అటువంటి కోరిక నాకు ఆ వాసన నాకు వెంటాడుతుంది అంటారా, అది పోయిందంటారా? అంటే ముందు అసలు లౌకికంగా కనుక మాట్లాడితే, మనం ఉన్నటువంటి స్థాయిలో, మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మన స్థాయిని మించి ఏదన్నా కనుక మనం కనుక కావాలనుకున్నప్పుడు అది నెరవేరకపోతే దాని మీదనే కోరిక ఉంటుంది. కానీ మన స్థాయి దాటిపోయిన తర్వాత వాటి మీద ఉండదు, చిన్న 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 వాటి మీద ఉండదు. ఒక ఒక సామాన్యుడికి సైకిల్ కొనుక్కోవాలని అనుకుంటాడు, ఎందుకంటే వాడి సైకిల్ కొనుక్కునే 1000 రూపాయలు 2000 రూపాయలు డబ్బులే వాడి కష్టం. కానీ అదే ఒక పెద్ద పారిశ్రామికవేత్త నాకు సైకిల్ కావాలనే కోరిక ఉంటుంది, వాడికి సైకిల్ ఉంటే బాగుంటుంది, సైకిల్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడు. వాడు అనుకోడు, కావాలంటే 100 సైకిల్ కొంటాడు ఒక నిమిషం. కాబట్టి వాడికి ఉండదు, ఇది లౌకిక విషయం. ఇకపోతే వాసన అంటే అర్థం ఏంటంటే, మనకి పూర్వంలో ఒక ఏదో ఒక వాహనం, ఏదో రకమైనటువంటి ఒక వాహనం కావాలా అనేటువంటి ఆలోచన ఉండొచ్చు, అది తిరగకపోవచ్చు, దాంతో కావాలని అనిపించవచ్చు. లేదా అది పూర్వాన్ని కాకపోయినా ఇప్పుడు కూడా నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆ సైకిల్ మీద తిరుగుతావంటే నాకు కూడా సైకిల్ ఉంటే బాగుండు అనేటువంటి భావన రావచ్చు. ఇట్లా రెండు రకాలు, అంటే లోపల ఉన్నటువంటి వాసన కారణంగా అయినా మనకు కోరిక కలగవచ్చు, లేదా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూసినప్పుడైనా మనకు కోరిక కలగవచ్చు. కాబట్టి రెండు ఏదైనా కలగవచ్చు. సో అది అది వెంటాడదు అనమాట, అటువంటి కోరికలు చిన్న చిన్నవి వెంటాడదు అనమాట. అదే వెంటాడు వాటి గురించి జన్మ తక్కిలేదని భయం వేస్తున్నాను. అసలు ఏం లేదు కోరిక గురించి మన జన్మ తక్కువని భయం ఉందన్నమాట. ఏం అక్కర్లేదు, ఎందుకనంటే అది చాలా చిన్నదై ఇప్పుడు మీ దృష్టిలో అదే దానికి అసలు విలువే లేదు. కాబట్టి అది అయిపోయింది, అది క్షయమైపోయింది. అది ఆ రోజుల్లో మీకు కావాలి కావాలి కావాలని అనిపించింది, అది కొంటేనేమో అప్పుడే అయిపోయింది, కొనకపోయినా కూడా అది ఇప్పుడు అవసరం లేకుండా పోయింది.